నమస్తే ఎవ్రీ వన్ వెల్కమ్ టు కలాస్ పూర్తి ఛానల్ ఆర్ట్ ఇన్స్పిరేషన్ వి వీఆర్ గోయింగ్ టు ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చాక్లెట్ కేక్ వితౌట్ ఎగ్ అండ్ ఓవెన్ చూపించబోతున్నాను దీనికి కావాల్సిందల్లా వన్ అండ్ హాఫ్ కప్ పౌడర్ షుగర్ ఇప్పుడు ముందుగా వన్ కప్ యాడ్ చేసుకున్నాం కదా ఇది హాఫ్ కప్ పౌడర్ షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత త్రీ ఫోర్త్ కప్ ఆయిల్ని యాడ్ చేసుకోండి తర్వాత ఒక హాఫ్ కప్ మటుకు మజ్జిగని యాడ్ చేసుకోండి బటర్ మిల్క్ మీరు కావాలంటే మిల్క్ను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా వన్ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను దీని మొత్తాన్ని బాగా విస్కర్తో చక్కగా మిక్స్ అయ్యేలాగా బాగా బీట్ చేసుకోండి మొత్తం షుగర్ అంతా మనకి కలిసిపోవాలి ఫ్రెండ్స్ బాగా మీరు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మటుకు బాగా విస్కర్తో బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఇందులో ఒక టూ కప్స్ మటుకు పిండిని యాడ్ చేసుకుందాం తర్వాత ఒక వన్ ఫోర్త్ కప్ మటుకు చాకో పౌడర్ని యాడ్ చేస్తున్నాను వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇంకా ఒక వన్ ఫోర్త్ స్పూన్ బేకింగ్ సోడా ఇంకా చిటికెడు సాల్ట్ ఈ మొత్తాన్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంగ్రీడియంట్స్ ఇంకా మెథడ్ కూడా నేను ఇంగ్లీష్లో కూడా ఇచ్చాను ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి చూడండి ఇంకా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అయితే ఇదివరకే చేసిన కుకింగ్ వీడియోస్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి చూడండి ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మనకి కన్సిస్టెన్సీ అంది కొంచెం తిక్గా ఉంది దానికోసం నేను ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ మటుకు వాటర్ని యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే బటర్ మిల్క్ని కానీ మిల్క్ని కానీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది ఫ్రెండ్స్ ఇలా కట్ అండ్ ఫోల్డ్లో మనం మిక్స్ చేసుకున్నట్టయితే మన కనుక మనకి ఎయిర్ బబుల్స్ అనేవి రాకుండా ఉంటాయి ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాం మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి మీకు బేకింగ్ ట్రే ఉంటే కనుక దానిలో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లేదంటే కనుక ఇలా ఒక మందపాటి పాత్రను తీసుకోండి ఇలా అల్యూమినియం వెజల్ తీసుకొని మొత్తం లోపలంతా ఆయిల్తో గ్రీస్ చేసుకొని మీరు ఇలా మైదా పిండిని చల్లుకొని మొత్తం పిండంతా స్ప్రెడ్ అయ్యేలాగా బౌల్ అంతా స్ప్రెడ్ చేసుకోండి లేదంటే మీకు బటర్ పేపర్ అవైలబిలిటీలో ఉంటే ఆయిల్ అంతా స్ప్రెడ్ చేశాక ఇలా బటర్ పేపర్ అన్న వేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ మొత్తాన్ని ఈ వెజల్లోకి వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే నేను కుక్కర్ అనేది మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ మటుకు ప్రీహీట్కి పెట్టాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా ట్యాప్ చేసినట్టయితే మనకి ఎయిర్ బబుల్స్ అన్ని బయటికి వచ్చేస్తాయి లేదంటే బబుల్స్ ఉన్న చోట మనకి సరిగ్గా బేక్ అవ్వదు నెక్స్ట్ ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో మీరు పైన గార్నిష్ చేసుకోండి నేను ఇక్కడ క్యాష్యూ ఇంకా బాదంతో గార్నిష్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే కిస్మిస్ డేట్స్ ఇంకా టూటీ ఫ్రూటీతో కూడా గార్నిష్ చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ గార్నిషింగ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్ కుక్కర్ లోపల ఒక స్టాండ్ పెట్టండి ఇంకా విజిల్ కూడా పెట్టద్దు లోపల రబ్బర్ కూడా తీసేయండి నేను స్టాండ్ కానీ ఇసుక కానీ ఏం వేయలేదు ఫ్రెండ్స్ ఒక స్టాండ్ మీద ఈ బౌల్ పెట్టేసుకున్నాను అంతే జస్ట్ ఇలా ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మటుకు బేక్ అవ్వనివ్వండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఒకసారి మూత తీసి ఇది సరిగ్గా బేక్ అయిందో లేదో చూడాలంటే ఒక టూత్ పిక్తో మనం టెస్ట్ చేయొచ్చు టూత్పిక్ని ఇలా పిక్ చేసినట్టయితే లోపల దాకా మనకి పొడిగా వచ్చినట్టయితే కనుక మనకి పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టే తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే వెజల్ అనేది బయట పెట్టేసుకొని కూల్ అవనివ్వండి అంతే ఫ్రెండ్స్ ఎంతో ఎమ్మీగా ఉండే మన చాక్లెట్ కేక్ రెడీ థ్యాంక్ యూ